శ్రీశంకరంపేట మండలం మల్లుపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఏర్పాటు చేసిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ రోజు మల్లుపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ లక్ష్మీ శంకరయ్య ఆధ్వర్యంలో గ్రామంలో గుంతలు పూడ్చివేత మరియు కిందకి వేలాడుతున్న విద్యుత్ తీగలు సరిచేయుట, అదేవిధంగా ఇనుప మరియు విరిగిపోవటానికి సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభాల తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాల్ రెడ్డిలు ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ భాగ్యలక్ష్మి మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తున్నట్లు తెలుపుతున్నారు, కానీ మండలంలో చాలా గ్రామాలలో పేద ప్రజలకు ఇళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని నిధులు కల్పిస్తూ పేద ప్రజలకు తమ సొంత స్థలాలలో నిర్మించుకునేందుకు కేటాయించాలని ఆమె కోరారు. అనంతరం ఎంపీడీఓ లక్ష్మణమూర్తి మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 30 రోజుల ప్రణాళికల్లో భాగంగా మల్లుపల్లి గ్రామంలో గ్రామసభ నిర్వహించి గ్రామ సమస్యలను తెలుసుకున్నామని, 30 రోజుల పాటు గ్రామ పాలక వర్గంతో పాటు కమిటీలను కలిసినట్టుగా చేసి గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి పరచాలని, గ్రామ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. గ్రామంలో సమస్యలను తెలుసుకుని పరిష్కరించుకునేందుకు 30 రోజుల ప్రణాళిక ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి గ్రామస్తులంతా సహకరిస్తూ శ్రమదానాలు చేసుకుని గ్రామాన్ని నీట్ అండ్ గ్రీన్ గా తీర్చిదిద్దుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకరయ్య, గోపాల్ రెడ్డి, గిరిధర్ రెడ్డి మరియు వివిధ కమిటీల సభ్యులు పాల్గొన్నారు. ప్రోగ్రాం నిర్వహించిన గౌరవ కేసీఆర్ గారు, కేసీఆర్ గారికి నమస్కారము. ఇవి చెట్లు పెట్టడం అన్ని ప్రోగ్రామ్స్ బాగానే పెట్టిండ్రు, అన్ని సక్సెస్ అవుతున్నాయి. కానీ గ్రామాలలో పేద ప్రజలు చాలా మంది ఉన్నారు, ఇండ్లు లేని వారు, వాళ్ళకు కూడా కొంచెం ఇండ్లు వచ్చేటట్టు ప్రయత్నాలు చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇండ్లు వస్తున్నాయి, అందులో కొన్ని కలిపైనా కానీ కట్టించుకుంటారు. వాళ్ళు చాలా బాధపడుతుంటారు వాళ్ళు ఇండ్లు లేక. మా వంతు సహకారం కూడా మేము చేస్తాము. శంకరంపేట మండలంలోని మల్లుపల్లి గ్రామంలో 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా నిన్న మొన్న అక్కడ సర్వే చేయడం జరిగింది. గ్రామం చుట్టూ ఉన్నటువంటి సమస్యలను సేకరించి వాటి నివారణోపాయం గురించి మళ్ళా గ్రామసభ పెట్టుకోవడం జరిగింది. నేడు ఈ మట్టి గుంతలు ఏవైతే రోడ్డు పైన ఉన్నటువంటి గుంతలు ఏవైతే ఉన్నాయో ఆ గుంతలను పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టినాము. నేడు మన ఎంపీపీ గారు భాగ్యలక్ష్మి గోపాలరెడ్డి గారు మరియు ఎంపీఓ గారు, స్థానిక కోఆప్షన్ మెంబర్లు, స్థానిక సర్పంచ్, మళ్ళీ కమిటీ మెంబర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని నేడు ఈ గుంతల పూడ్చే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినారు. అలాగే ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి పోల్స్ ఏవైతే ఉన్నాయో, బెండెడ్ పోల్స్ మరియు ఐరన్ పోల్స్ను తీసేసి కొత్తవి ఫిట్ చేసేటందుకు ఈరోజే శ్రీకారం చుట్టినారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చినారు. ఈరోజు కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని పోల్స్ సెట్స్, స్ట్రీట్ లైట్స్ సరి చేయడం, కింది వైర్లు, కింది నుంచి ఉన్నటువంటి వైర్లను టైట్ చేయడం, స్ట్రైట్గా చేయటం అనేది ఈరోజు చేస్తున్నాము. 30 రోజులలో భాగంగా నేడు 4వ రోజు దిగ్విజయంగా కార్యక్రమం కొనసాగుతుంది. ఇదే స్ఫూర్తితోని 30 రోజులు మనకున్నటువంటి ప్రణాళికను పూర్తిగా చేయాలని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులను కోరుకుంటున్నాము. ఈ 30 రోజులకు ముందున్నటువంటి మల్లుపల్లి, 30 రోజుల తర్వాత ఉన్నటువంటి మల్లుపల్లి మార్పు దిశగా కనబడాలని, అభివృద్ధి పథంలో నడవాలని కోరుకుంటున్నాము.